హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో లాంగ్ డ్రెస్ కటింగ్ చూసాం కదా, ఈ వీడియోలో స్టిచ్చింగ్ చూద్దాం. ఫస్ట్ ఇలా ఫ్యాబ్రిక్ని తీసుకుని 2 ఇంచెస్ ఇలా స్ట్రిప్స్ కట్ చేసుకోవాలి. ఈ స్ట్రిప్స్ని ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ ఇలా ఫోల్డ్ చేసుకుని ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్ట్రిప్స్ అన్ని ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ నెక్ లైన్, తర్వాత ఈ ఫ్రిల్స్, దాని మీద ఇలా లైనింగ్ పెట్టుకుని స్టిచ్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఫ్రిల్స్ ఎడ్జెస్ లోపలికి వెళ్ళిపోయి లైనింగ్ వెనక్కి వచ్చి మనకి ఏం ఖర్చు అనేది కనిపించకుండా ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇలా మొత్తం నెక్ లైన్ మొత్తం స్టిచ్ చేసేసుకోవాలి. మనం జాగ్రత్తగా సూది దింపుకొని ఇలా కర్వ్ వచ్చినప్పుడు ఇలా మనం ఫ్రిల్స్ స్టిప్ ఇలా పెట్టుకుని నీట్గా బయటికి రాకుండా ఒకే లెంత్లో ఇలా మంచిగా స్టిచ్ చేసుకోవాలి. అప్పుడు మన నెక్ లైన్ అనేది నీట్గా వస్తుంది. ఇలా మొత్తం ఫుల్ నెక్ లైన్ మొత్తం స్టిచ్ చేసేసుకోవాలి. మెయిన్ బిగినర్స్ అయితే ఇలా నెక్ కుట్టేటప్పుడే జాగ్రత్తగా నెమ్మదిగా కుట్టుకోవాలి. నెక్ ఒకటి కొంచెం నెమ్మదిగా కుట్టుకుంటే ఇంకా మనకి నెక్ చాలా నీట్గా వస్తుంది. అప్పుడు డ్రెస్ లుక్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట. మెయిన్ నెక్ దగ్గరే బిగినర్స్ కొంచెం జాగ్రత్తగా కుట్టుకోవాలి. ఈ ఫ్రిల్స్ నెక్ లైన్ చాలా సింపుల్గా కుట్టుకోవచ్చు, చూడడానికి కూడా చాలా చాలా అందంగా ఉంటుంది. ఎందుకంటే ఈ గోల్డ్ కలర్ దానికి బాడీ క్లాత్ ఇలా ఫ్రిల్స్ పెట్టగానే మనకి చాలా డిజైనర్ లుక్ వస్తుంది అన్నమాట. దీనికి తర్వాత ఇలా చిన్న చిన్న కాట్లు పెట్టుకోవాలి, అప్పుడు మనకి నీట్గా తిరుగుతుంది క్లాత్. ఇప్పుడు మనం ఈ లైనింగ్ క్లాత్ని ఇలా వెనక్కి తిప్పితే చూడండి, మనకి ఫ్రిల్స్ అనేవి ఇలా వచ్చాయి. చూడండి ఎంత మంచిగా వచ్చిందో నెక్ లైన్ నీట్గా వస్తుంది. దీనిపైన ఇంకొక కుట్టు వేసుకోవాలి. ఇలా మొత్తం ఇలా ఏలతో ప్రెస్ చేసుకుని నీట్గా పైన మనం గోల్డ్ కలర్ క్లాత్ మీద వేసుకోవాలన్నమాట కుట్టు. ఫ్రిల్స్ మీద వేసుకోకూడదు. ఇలా నీట్గా వేసుకోవాలి కుట్టు అనేది మొత్తం. ఫ్రంట్ నెక్ లైన్ రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు సేమ్ అలాగే బ్యాక్ నెక్ లైన్ కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ దాని మీద లైనింగ్ పెట్టుకుని ఇలా పాదం ఖర్చు ఇప్పుడు దీనికి కూడా ఇలా కట్స్ పెట్టేసుకోవాలి. Thank you.
ఇప్పుడు షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి. నెక్ లైన్స్ రెడీ అయిపోయాయి కదా, ఇలా రైట్ సైడ్ పెట్టుకుని షోల్డర్స్ని జాయిన్ చేసుకోవాలి. మనం షోల్డర్ని రెండుసార్లు ఇలా లెఫ్ట్ తీసుకుని గట్టిగా రెండు స్టిచ్లు వేసుకుంటే మనకి ఊరకుండా ఉంటుంది. ఇలా రెండు షోల్డర్స్ని జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు సేమ్ హ్యాండ్స్ కూడా ఇలా ఫ్రిల్స్ స్ట్రిప్ని ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టి మళ్ళీ లైనింగ్ పెట్టి సేమ్ నెక్ లైన్లానే అటాచ్ చేసుకోవాలి. హ్యాండ్స్ కూడా నేను ఫ్రిల్స్ అటాచ్ చేస్తున్నాను. నెక్కి హ్యాండ్స్కి ఫ్రిల్స్ ఇలా అటాచ్ చేసుకోవాలి. దీనిపైన ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టేసుకున్నాం కదా, ఈ లైనింగ్ని వెనకాల తిప్పి మళ్ళీ ఇక్కడ పైన ఒక కుట్టు వేసుకోవాలి. సేమ్ ఇలాగే ఇంకో హ్యాండ్ కూడా రెడీ చేసుకోవాలి. హ్యాండ్స్ రెడీ అయిపోయాయి కదా ఫ్రిల్స్ పెట్టడం. ఇప్పుడు వాటిని జాయిన్ చేసుకోవాలి బాడీ పార్ట్కి. ఇప్పుడు హ్యాండ్స్ ఇలా జాయిన్ చేసుకోవాలి. నేనైతే స్టార్టింగ్ నుంచి ఇలా జాయిన్ చేస్తున్నాను. బిగినర్స్ అయితే మిడిల్లోంచి జాయిన్ చేసుకోండి. ఎందుకంటే హ్యాండ్స్ మీరు ఆర్మ్ హోల్ కరెక్ట్గా కట్ చేసుకోకపోతే ఒకవైపు హ్యాండ్ కరెక్ట్గా ఇంకోవైపు తక్కువ ఉంటుందన్నమాట హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు. అందుకని చెప్పి మిడిల్లోంచి జాయిన్ చేసుకోండి. నాకు హ్యాండ్ కరెక్ట్గా ఉంది కాబట్టి నేను సైడ్ నుంచి జాయిన్ చేస్తున్నాను. ఇలా మొత్తం హ్యాండ్ని రౌండ్గా ఇలా తిప్పుకొని జాయిన్ చేసుకోవాలి. హ్యాండ్స్ జాయిన్ చేశాక ఇలా షోల్డర్కి మిడిల్లో మనం టక్స్ అనేవి పెట్టుకోవాలి. ఇలా షోల్డర్కి మిడిల్లో ఒక 2.5 ఇంచెస్ ఇలావి నేను వేలతో కొలుచుకొని ఇంతవరకు పెట్టుకుంటున్నాను. ఇలా చిన్నగా టక్స్ పెట్టుకోవాలి. చాలా సన్నగా పెట్టుకుంటే సరిపోతుంది. మనకి లుకింగ్ అనేది బాగుంటుంది టక్స్ పెట్టుకుంటే. ఫిట్టింగ్ అనేది నేను ఇక్కడ వరకు పెట్టుకుంటున్నాను. ఇలా మనం ఫ్రంట్ టు బ్యాక్ 4 టక్స్ పెట్టుకోవాలి. ఫ్రంట్ 2 బ్యాక్ 2 షోల్డర్స్ మిడిల్స్లో ఇలా కొలుచుకొని పెట్టుకోవాలి. ఇలా టక్స్ వేసుకున్న తర్వాత ఒక్క సైడే జాయిన్ చేసుకోవాలి. ఇలా తర్వాత కింద పార్ట్కి ఇలా చిన్న చిన్న ఫిల్స్ పెట్టుకోవాలి. నేను లైనింగ్ వేయట్లేదు కాబట్టి ఈ క్లాత్ను ఒకటి ఫిల్స్ పెట్టుకున్నాను. మీరు ఒకవేళ లైనింగ్ వేసుకుంటే లైనింగ్ క్లాత్ని కూడా ఫిల్స్ పెట్టుకోండి. అయినా లైనింగ్ అవసరం ఉండదు. మీరు అడుగు లంగా కానీ లెగిన్ కానీ వేసుకుంటే సరిపోతుంది. ఈ క్లాత్ ఏం కనిపించట్లేదు, ట్రాన్స్పరెంట్గా లేదు కాబట్టి మనకి లైనింగ్ అవసరం ఉండకపోవచ్చు. ఇది వేసుకున్నాక కూడా బాగానే ఉంది. లైనింగ్ లేకపోయినా చూడండి ఇలా నీట్గా చిన్న చిన్న ఫ్రిల్స్ అన్ని. మీకు టైం అయినా పర్లేదు కానీ ఫ్రిల్స్ ఒకేలా నీట్గా పెట్టుకోవాలి. ఇలా చిన్న చిన్నగా మొత్తం
ఇలా ఫ్రిల్స్ అన్నీ పెట్టుకున్నాక రెడీ చేసుకున్నాం కదా కింద పార్ట్ని. ఇప్పుడు పైన బాడీ పార్ట్కి ఇలా రైట్ సైడ్ వైపు తిప్పి మనం ఫ్రిల్స్ని అటాచ్ చేసుకోవాలి. సేమ్ మనం కింద పార్ట్ కూడా ఒకవైపే ఓపెన్ ఉంటుంది, అందుకని చెప్పి పైంది కూడా ఒకవైపు అటాచ్ చేసాం కదా, ఇది కూడా ఆ చివరి నుంచి ఇలా అటాచ్ చేయడం స్టార్ట్ చేయాలి. మన రైట్ సైడ్ ఫ్రిల్స్ రైట్ సైడ్ ఇలా ఉండేలా చూసుకుని ఇలా పెట్టుకుని అటాచ్ చేసుకోవాలి. ఇలా మొత్తం ఆ చివరి వరకు నీట్గా అటాచ్ చేసుకోవాలి. కింద పార్ట్ అటాచ్ చేసుకున్నాక సైడ్స్ కూడా అటాచ్ చేసుకుంటే మన లాంగ్ డ్రెస్ రెడీ అయిపోతుంది ఎంతో సింపుల్గా. చూసారా వేసుకున్నాక ఎంతో బ్యూటిఫుల్గా ఉన్న మన హోల్ శారీతో సింపుల్ డ్రెస్ రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.